తొలకరి పలకరించే నాటికి చెరువులకు కొత్త కల తెచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ కాకతీయ ఊపందుకుంది ఈ నెల పదిలోగా అన్ని చెరువుల్లోనూ భూసార పరీక్షలు పూర్తి చేయాలని సూచించిన అధికారులు చెరువు మట్టి చెలుకలకు తోలుకునేలా రైతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు పాలమూరు జిల్లాలో కరువును తరిమి కొట్టేలా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం అమలవుతోంది పల్లెలను సస్యస్ చేసేలా చెరువుల్లో పూడిక తొలగింపు కొనసాగుతోంది చెరువుల్లోని మట్టిని చెలకల్లోకి తోలుకునేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు ఇతర జిల్లాలతో పోలిస్తే పాలమూరులో పనులు ఆలస్యంగా ప్రారంభమైన లక్ష్య సాధన దిశగా పనులు జోరగా సాగుతున్నాయి ఎన్నికల కోడ్ వల్ల పాలమూరు జిల్లాలో మార్చి ఇరవై ఆరున గాని మిషన్ కాకతీయ పనులు ప్రారంభం కాలేదు కానీ ప్రస్తుతం ఎక్కడికక్కడా ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పనులు ప్రారంభిస్తున్నారు పొలాలకు పూడికమట్టి తరలింపు కొనసాగుతోంది జిల్లాలో మొట్టమొదటగా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అన్నారం గ్రామ చెరువులో పనులు ప్రారంభమయ్యాయి జిల్లాలో ఏడు వేల నాలుగు వందల చెరువులు ఉండగా మొదటి విడతలో ఇరవై శాతం చెరువుల్లో పూడికతీత పనులను ప్రారంభించనున్నారు పద్నాలుగు వందల చెరువుల్లో మరమ్మతులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు ఇప్పటి వరకు వెయ్యి మూడు వందల తొమ్మిది చెరువులకు సర్వే పూర్తయింది వెయ్యి తొంభై చెరువులకు అంచనాలను పూర్తి చేయగా ఎనిమిది వందల ఇరవై మూడు చెరువుల మరమ్మతులకు పాలనా అనుమతులు సైతం వచ్చాయి ఐదు వందల యాభై చెరువులకు టెండర్లను పూర్తి చేశారు రెండు వందల ఇరవై ఐదు చెరువులకు గుత్తేదారులతో పనుల నిర్వహణకు ఒప్పందాలు పూర్తి చేశారు నూట ఐదు చెరువుల్లో పనులు జరుగుతున్నాయి పనులు జరుగుతున్న చెరువుల్లో ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున చెరువు మట్టిని పొలాలకు తోలుకుంటున్నారు చెరువు పూర్తిగా చేయడం వల్ల మా తాతాలు తండ్రులు చెరువు నీళ్ళ దారిన పంటలు పండించేది బట్టలు ఉత్తుకునేది చెరువుల వల్ల కాలువలు తీసుకుపోయి వర్షాలు వండించి మాకు బాగా లాభం ఉండేది ఒండు మాటి కొట్టుకపోతున్నాం సార్ మాకు రెండు ఎకరాలు ఉంది ఒండు మాటి తీసుకుపోవడం పొలం లేచి పంటలు బాగా వస్తాయి సార్ మంచిగా ఉంటుంది ఈ చెరువు ఊరికి తగ్గడం వల్ల త్రాగునీటి సమస్య కూడా తిరుగుతుంది మిషన్ కాకతీయలో చెరువుల పునరుద్ధరణ చేపట్టడం గ్రామ గ్రామాన రైతుల్లో హర్షాన్ని నింపుతోంది తాతలు తండ్రుల నాడే గాని ఎన్నడూ చెరువు లోతు చేసింది లేదని వారు వాపోతున్నారు ఒండ్రు పొలాలకు తోలుకుని నిస్సారమైన నేలలను బాగు చేసుకుంటామని చెబుతున్నారు అదే పంట పండుతుంది లాభమే లాభమే చెరువులు పూడుకుపోవడం వల్లే జిల్లాలో కరువు తాండవిస్తోందని చెరువులు లోతైతే వర్షపు నీరు నిలిచి పంటలు బాగా పండుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మన ఊరు మన చెరువు నినాదంతో ముందుకెళ్తున్న చెరువుల పునరుద్ధరణలో ప్రతి ఒక్కరూ అవుతున్నారు అవకాశం ఉన్నంతవరకు చెరువు మట్టిని పొలాలకు తరలించడంలో రైతులు నిమగ్నమవుతున్నారు తీసుకుపోయి మా చెల్లో వేసుకుంటే పడి వందల రూపాయలు పెట్టినా కానీ ఒక పిండి సంచి వస్తలేదు కాబట్టి ఈ పిండి సంచి కన్నా ఎక్కువ వాల్యూ వేస్తుంది ఈ మడ్డి కాబట్టి తీసుకుపోయి వేస్తే కొన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ మడ్డి ఈ మన సీఎం గారు చేసిన వారికి వాళ్ళందుకు మా కృతజ్ఞత ఈ వండు మాకు అందించేటందుకు చాలా ఉపయోగం చెరలా నీళ్ళు నీళ్ళు నిల్వనికి ఒకటి ఉపయోగం ఆ చెరువులో తీసిన మట్టి మాకు పొలాలకు పనిచేస్తుంది నీళ్ళు వర్షాలు పడితే మన పాతకాలంలాగా వర్షాలు బాగుపడితే ఇప్పుడు నీళ్ళు ఎక్కువ మట్టి మట్టి మందం నీళ్ళు వస్తాయి మికింగ్ కాగాతీయ వల్ల మన శరీరాలకు నీళ్ళు ఆగుతాయి ఆ నీళ్ళు ఆగడం వల్ల బోర్లు కానీ మరి కొద్దిగా బావులు ఏమన్నా దూరం ఉన్న ప్రాంతంలో మనకు నీరు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇటువంటివి చేయడం మంచి మంచిగా ఉపయోగకరమే కాబట్టి ఇది మనకు మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను మిషన్ కాకతీయను అన్ని జిల్లాల్లోనూ వడివడిగా కొనసాగించేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాని చెరువుల్లోనూ వెంటనే పనులు ప్రారంభించేలా ప్రణాళికతో ముందుకెళుతోంది శిఖం భూములను ఆక్రమణల నుంచి విడిపించటం తూము అలుగు కట్ట కాలువ వంటి వాటన్నింటినీ పక్కాగా పునరుద్ధరిస్తోంది భూసార పరీక్షలు పూర్తి చేసి ప్రతి చెరువు గట్టు మీద మట్టి గుణగణాలను తెలియజేసే బోర్డులు పెట్టాలని సూచించింది ఈ నెల పదిలోగా ప్రతి జిల్లాలోనూ చెరువుల పునరుద్ధరణ వివరాలన్నీ ఆన్లైన్లో పెట్టనుంది ఇలా పారదర్శకంగా పనులు పూర్తి స్థాయిలో చేపడుతూ తొలకరి నాటికి చెరువులకు పునర్వైభవం తేవాలని సర్కారు గట్టి పట్టుదలగా ఉంది